కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఇటీవల కలకలం సృష్టించిన గ్యాస్ లీకేజ్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయడం జరుగుతుందని కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు బుధవారం ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు, పొల్యూషన్ బోర్డు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ఫిర్యాదుదారులు, సంస్థ ప్రతినిధులు కలిసి ఫ్యాక్టరీని పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఫ్యాక్టరీలో ఏ విధమైన ముడి సరుకులు, కెమికల్స్ వినియోగిస్తున్నారు అనే విషయాలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కాకినాడ రూరల్ తహసీల్దార్ మురళీకృష్ణ, ఫ్యాక్టరీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సురేష్, డిఈ రామారావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కాకినాడ పట్టణం నుండి సర్పవరం ఏరియాలో ఉన్నటువంటి టైకి ఇండస్ట్రీస్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందనే ఆరోపణ మీద సమ్ పబ్లిక్ నుంచి కాల్స్ రావడం జరిగిందండి. దాని మీద నిన్నంతా కూడా ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్, పొల్యూషన్ బోర్డు, అలాగే తహసీల్దార్, పోలీస్ అందరూ కూడా దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది, అలాగే విత్ పబ్లిక్ మరియు ప్రెస్ కూడా. అలాగే మన స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు కురసాల కన్నబాబు గారు, వ్యవసాయ శాఖ మంత్రులు ఆదేశాల మేరకు ఈరోజు ఒక మీటింగ్ కూడా అటెండ్ అవ్వడం జరిగిందండి క్యాంప్ కార్యాలయంలో. దానికి ఈ పొల్యూషన్ బోర్డు, అట్లనే ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్, తహసీల్దారు, పోలీసు, అలాగే నేను అటెండ్ అవ్వడం జరిగింది. దాంట్లో ఫ్యాక్టరీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్, అలాగే పబ్లిక్ ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళు కూడా వచ్చారండి. దానికి డైరెక్ట్గానే డిస్కస్ చేయడం జరిగింది వివరాలన్నీ కూడా. అలాగే మంత్రి గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం ఓన్లీ ప్రతినిధులను తీసుకెళ్ళి ఒకసారి ఇన్స్పెక్ట్ చేయమన్నారు. టోటల్ ఫ్యాక్టరీ అంతా కూడా అంటే ట్రాన్స్పరెంట్గా ఇన్స్పెక్ట్ చేసి ఏమేమిటి అసలు అక్కడ వాళ్ళు వాడుతున్నారు, ఏ టైప్ ఆఫ్ కెమికల్స్ వాడుతున్నారు, అక్కడ అసలు ఏమైనా హజార్డస్ ఉందా, ఇవన్నీ కూడా పొల్యూషన్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి చెప్పమంటే జరిగిందండి. దీనికి కంపెనీ ప్రతినిధులు, అలాగే అఫీషియల్స్, అలాగే ఎవరైతే పబ్లిక్ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారో వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే ఇందులో ప్రమాదకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయా, కెమికల్కి సంబంధించి కానీ ఏమైనా ఉన్నాయా, అంటే యాక్చువల్గా ముడి పదార్థ డ్రగ్స్కి సంబంధించి ముడి పదార్థాలు అక్కడ తయారవుతాయండి. అయితే వాళ్ళు స్థానికులు చెప్పే ఆరోపణలు ఆ పక్కనే కొంచెం పొల్యూటెడ్గా ఉంటుంది, మంచినీళ్ళు అయ్యి సరిగా ఇది లేదని చెప్పడం.